భక్తరహళ్ళి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూతప్ప ఉత్సవం పేరిట వేడుకను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వేడుకకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. జ్యోతుల జాతరగా ఇది ప్రసిద్ధమైంది. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నృసింహ జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి నుంచి 5 రోజుల పాటు ఇక్కడ ప్రతి సంవత్సరం జాతరను కోలాహలంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న సంరంభం అదే. మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తారు. కర్ణాటక సంప్రదాయ రీతిలో ఇక్కడ భక్తులు తమ ఆచార వ్యవహారాల్ని పాటిస్తారు. మన రాష్ట్రంలో ఏ ఇతర నృసింహ దేవాలయాల్లో ఈ తరహా ఆచారాలు కనిపించవు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు, నృసింహ జయంతి సందర్భంగా విచ్చేసిన భక్తుల సందడితో ఈ క్షేత్రం ఓ సంబరాన్ని తలపిస్తుంది. బంతిపూల మాలల్ని కర్రకు చుట్టి వాటిని కలశాలలో ఉంచి ఆ కలశాలని శిరస్సుపై దాల్చి భక్తులు స్వామి దర్శనానికి తరలి వెళ్తారు. పసుపు పచ్చదన శోభతో ఈ ప్రాంతం వర్ణమయంగా భాసిల్లుతుంది. మరోవైపు పవిత్ర స్నానాలాచరించిన మహిళా భక్తులు తడి దుస్తులతో సాష్టాంగ ప్రణామాలు చేస్తూ బారులు తీరి శయనించి ఉండగా పురుష భక్తులు కత్తిడాలు ధరించి వారిపైనుంచి నడుచుకుంటూ వెళ్లే దృశ్యాలు భక్తి తీవ్రతకు దర్పణం పడతాయి. ఓం నరసింహాయ నమః అంటూ భక్తులు ఒక రకమైన భక్త్యావేశంతో దీక్షబూనిన స్త్రీమూర్తుల మీదుగా నడిచి వెళ్తారు. స్వామి ఆ మహిళా భక్తుల్ని ఆవహించి ఉన్నాడా అన్నట్టుగా వాళ్ళు అచేతనంగా ఉండిపోతారు. ఇసుమంతైనా బాధ లేకుండా, రవ్వంతైనా ఇబ్బంది లేకుండా మహిళా భక్తులు సాగిలపడి ఉన్నారు. ఈ దృశ్యాల్ని వీక్షించిన వారికి గగురుపాటు అనిపించకమాను. ఈ తరహా వేడుకను భక్తులు పూతప్ప ఉత్సవంలో వ్యవహరిస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఆనంద సందోహం నిండి ఉంది. ఇక్కడ భక్తజన సంబరం అంబరాన్ని తాకుతోంది. పూతప్ప ఉత్సవం నాడు గర్భాలయంలో ఉన్న లక్ష్మీ నృసింహ రూపు ఆలయం ముంగిట ఉన్న దాసాంజనేయ సన్నిధికి చేరుకుంటుంది. రాతి స్తంభాల నడుమకు గర్భాలయ రజతాలంకృత నరసింహమూర్తిని తరలిస్తారు. భక్తరహళ్ళి సమీపంలోని జిల్లేడుకుంట ప్రాంతంలో ఆంజనేయ స్వామి మందిరం నెలకొని ఉంది. స్వామి కాషాయాంబరాల్ని ధరించి ప్రసన్నమూర్తిగా భాసిల్లుతున్నాడు. నేత్రం, మీసకట్టు, తిరునామాలతో మారుతి సుందరుడిగా గోచరిస్తాడు. స్వామి వెనుక వైపు మహాయంత్రం ప్రతిష్ఠితమై ఉంది.
వై దూచితే దాత వై ప్రోచితే తగ్గరం పిల్చితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి కదిరి పీఠాధిపతులైన తాతాచార్యుల వారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. ఆలయం ముంగిట రాతి స్తంభాల సమీపంలో హనుమద్రజత కవచం గోచరిస్తుంది. శ్రీరాముణ్ణి గుండెల్లో నిలుపుకున్న రామభక్త హనుమాన్ ఆకృతి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఆంజనేయ స్వామి మాతృమూర్తి అయిన అంజనాదేవికి ఇక్కడ ప్రత్యేకంగా మందిరముండడం భక్తరహళ్ళి యొక్క మరో విశేషం. అంజనాదేవి మూర్తిపై శేషుడు ఛత్రంగా అమరి ఉన్నాడు. అవతరించిన తక్షణమే పాప వినాశనానికి దుష్ట శిక్షణకు సిద్ధపడినవాడు లక్ష్మీ నరసింహస్వామి. తన అవతార విశేషం లాగానే కొలిచిన వెంటనే భక్తుల్ని అనుగ్రహించడం ఈ స్వామి ప్రత్యేకత. ఆ స్వామి కృపా వైభవ విశేషాలు మనపై నిరంతరం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.